హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా కుమార్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి క్యాబేజ్ కర్రీని చాలామంది ఇష్టంగా తినరు మనం రకరకాలుగా స్నాక్స్ రూపంలో అలానే కొంచెం టేస్టీగా చేసి పెడదాం అనుకుంటాం కదా అలాంటప్పుడు మరి మీరు ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేశాను దీన్ని మనం గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు అలానే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి నేను ఒక చిన్న టమాటాని యాడ్ చేశానండి టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న టమాటాని యాడ్ చేశాను దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మనం మూత తీసి చూద్దాం చూసారు కదా ఇది బాగా మగ్గుతుంది ఈ స్టేజ్లో మనం దీంట్లోని నేను ముందుగా కట్ చేసి సన్నగా తిరిమి పెట్టుకున్న క్యాబేజ్ అండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది చాలా రెండు సార్లు వరకు బాగా వాష్ చేసుకోవాలి దీన్ని దీంట్లోకి యాడ్ చేద్దాము ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని దీంట్లోకి మీరు టేస్ట్ తగినట్టే సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి అంతా కలిపి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మనం దీన్ని బాగా కలుపుకొని కారం అనేది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని అంత బాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్న్నర వాటర్ అనేది యాడ్ చేశానండి గ్లాస్న్నర వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి మొత్తం ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం ఓకే చూసారు కదా బాగా ఉడికింది కొంచెం వాటర్ అనేది ఉన్నది కదా ఇదంతా ఎగిరిపోయే వరకు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా మనం దగ్గరికి ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఇది చపాతి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు క్యాబేజ్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా బాగా తింటారు నా వీడియోస్ కనుక మీకు తచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్